ప్రస్తుతం ఆర్టీతో మాట్లాడేందుకు రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడుగుదాం సార్. చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు ఏ విధంగా జరుగుతుంది సార్? గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా అద్భుతంగా, మీరే చూశారు విపరీతమైన ప్రజాస్పందన వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళుబిక్కుపోతోంది. ఆ వ్యతిరేకత పెళ్ళుబికే ఈ జనసమూహం, ఈ జనసముద్రం వచ్చింది. తప్పకోకుండా 2024 సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ప్రజల్లో ఆ సిగ్నల్స్, ఆ సైన్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు, బాధపడుతున్నారు. నరకం అంటే ఏమిటని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఎస్సీలు ఆనందంగా లేరు, ఎస్టీలు ఆనందంగా లేరు, బీసీలు లేరు, మహిళలు లేరు, ఉద్యోగస్తులు లేరు, పాత్రికేయులు లేరు. ఏ వర్గం ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉండరు. తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిజ్ఞ, శాసనసభకు ముఖ్యమంత్రిగా వస్తానన్న మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది పాల్గొబోతున్నారు? రేపు దాదాపు 15 లక్షల పైచీలకు బహిరంగ సభలు పాల్గొంటారు. రేపు 3 గంటలకు ప్రారంభమవుతుంది బహిరంగ సభ, డైరెక్టే బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క మీటింగ్కి అనేక అడ్డంకాలు క్రియేట్ చేశారు అని టీడీపీ వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా మామే బురద వెళ్తున్నారని వైసీపీ నాయకులు అంటున్న పరిస్థితి ఎలా చూడాలి? చాలా చాలానే ఏమంటే, లోకేష్ గారు పాదయాత్ర చేస్తే వాళ్ళ గుండెలు రైలు వరిగిస్తాయి. ఆ పాదయాత్ర అడ్డుకునే దానికి ఎన్నెన్ని పనులు చేశారు, ఎవరు మైకు లాక్కున్నారు, స్టూరుగులు లాక్కున్నారు. ఇది సక్సెస్ అయితే ఎక్కడ వాళ్ళకు ఇబ్బంది వస్తుంది? ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అని తెలిసి బలహీన పడిపోతుందని చెప్పి ఆర్టీసీ బస్సులు క్యాన్సిల్ చేశారు, ప్రైవేట్ స్కూల్ బస్సులు క్యాన్సిల్ చేశారు, అక్కడికి రానిక్కడ అడ్డుపెట్టారు. అన్ని విధాలుగా ఆటం కలిగించినా కూడా ప్రజల యొక్క అభిమానాన్ని ఆపలేరు. అరచేతో సూర్యకాంత్ని ఆపలేనట్లు ప్రజల యొక్క అభిమానాన్ని జగన్ ఆపలేరు. ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా 100కి 100% 15 లక్షల పైచీలకు ఎక్కువస్తారు. ప్రధానంగా ఉంటామన్న రాబోయే ఎన్నికల్లో వైసీపీని అయితే ఓడించి తీరుతామని చెప్పేసి ఉన్నారు. అన్ని విధాలు కూడా ఇక్కడంతా ఈ యొక్క మహా